చూడండి నిరంతరం మేము బాపరావు నిర్తం పాస్టర్ల నిర్తం కొద్ది మంది దర్గాల దగ్గర ఉన్నటువంటి ఈ ముల్లాల్ని నిర్తం వీళ్ళు దేవుడి పేరు చెప్పి మోసం చేస్తారని ఇందాక స్కైలాబన్న మరి చెప్తా ఉన్నాడు రాజేష్ వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా దేవుడు అంటున్నారు ఏమైంది బా ఏ మెల్లగా మాట్లాడుకోండి బా మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేవుని చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఈ మహారాష్ట్ర ప్రాంతంలో సాయిబాబాను మంచి బంగులాగి పూజిస్తారు బంగు అంటే తెలుసా అది ఒక రకమైనటువంటి బ్రాండ్ అంటే తేడా ఏమీ లేదు మత్తునిచ్చే ప్రతిది కూడా హానికరమే అవునా కాదా వాళ్ళు నిరంతరం బంగులాగి పూజ చేస్తూ ఉంటారు అట్లాగా ఇంకా కొంచెం మహారాష్ట్ర నుంచి రైట్ సైడ్ లో పోతే ఒక సాధుని పూజిస్తారు అట్లాగే దౌర్భాగ్యం ఏందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా బంగులాగి పూజ చేస్తారు మిత్రులారా దేవుడు అని ఎవరిని అంటారు అంటే దివ్య గుణములు కలిగిన వాడిని దేవుడు అని అంటారని వాళ్ళు రాసుకున్నారు గ్రంథంలో నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను దేవుడు అంటే ఏం కలిగిన వాడట దివ్య గుణాలు కలిగిన వాడు నాకు ఆకలైతుంది అంటే మా అమ్మ నిన్న పప్పండింది మళ్ళా ఇవ్వల కూడా పప్పండింది మా అమ్మ నిన్న పప్పే అండింది ఈ రోజు కూడా పప్పే అండింది కానీ సెకండ్ రోజు కూడా పప్పు తినడం నాకు ఇష్టం లేదు సెకండ్ రోజు కూడా పప్పు తినడం నాకు ఇష్టం లేదు నేను ప్లేట్ నిసిరేసిన సరే నిన్న పప్పు పెట్టినా అమ్మ ఇయ్యలకు కూడా పప్పు పెడతావు నాకు అర్థం నా పేదరికం గురించి నాకు తెలియదు నేను డిమాండ్ చేస్తున్నది ఎవరిని నేను డిమాండ్ చేస్తున్నది ఎవరిని మౌనంగా ఉంటే మైక్ పెట్టేస్తా మీ ఇష్టం గొర్రెల్లాగా వాడు ఏం చెప్తుంది చిత్తం ప్రభు అనేటట్టయితే నాకు అవసరం లేదు అలాంటి గొర్రెల్ని తయారు చేయడం కోసం కాదు సింహాన్ని తయారు చేయడం కోసం వచ్చాను నేను ఇక్కడికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తేనే మాట్లాడతా లేకపోతే మాట్లాడాల్సిన అవసరం నాకు లేనే లేదు అమ్మ ఏమంటున్నది నేను కమాండింగ్ చేస్తుంది ఎవరు నాకు పప్పు అవసరం లేదు అని మా అమ్మని అంటున్నా కానీ మా అమ్మ నా కొడుకు ఆకలితో ఉండద్దని అప్పుడే కోటల దుకాణంలో కొడుకుడు తీసుకొచ్చి ఆమ్లెట్ వేసింది ఏం తీసుకొచ్చి చేసింది కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసింది మా అమ్మ దివ్య గుణములు కలిగింది మా అమ్మ దేవుడు అని పూజించాల తల్లిని మిత్రులారా మీకు అప్పు భారమున్నా మీరు ఈఎంఐ కట్టకపోయినా మీ బైక్ చెడిపోయినా మీ లవర్ టైం కు రిప్లై చేయకపోయినా మీరు మసీదు దగ్గరనో చర్చ్ దగ్గరనో గుడి దగ్గరనో కూర్చొని అన్న ఉన్న దేవుడు అడుగురు నా లవర్ రిప్లై ఇస్తలేదు ఆచా ఆజా 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 సేమ్ ఇట్లాగే రెండో రోజు కూడా పప్పు తీసుకొని పప్పు ప్లేట్ తీసుకొని పోయాడు కూర్చొని నేను ఇక్కడ ఒక దేవుడు అంటలే అన్ని దేవుళ్ళు అనుకొని పిలువబడుతున్న వాళ్ళందరి దగ్గరికి పోయాడు కండి అని చెప్తున్నా దేవుళ్ళు అని పిలువబడుతున్న ఈ సొసైటీలో మీరు రాముడి దగ్గరికి వెళ్ళండి రహీం దగ్గరికి వెళ్ళండి జీసస్ దగ్గరికి వెళ్ళండి రెండో రోజు కూడా పప్పే పెట్టింది మా అమ్మ నాకు ఇది నచ్చట్లేదు అని ప్లేట్ నుంచి కొట్టండి జరావు నేను ఇప్పుడే పిజ్జా ఆర్డర్ చేస్తాను చెప్పి చేస్తారా మరి ఇప్పుడు దివ్య గుణం కలిగిన వాళ్ళు ఎవరు మా అమ్మనా కాదా ఒకవేళ దివ్య గుణములు కలిగిన దేవుణ్ణే పూజించాల్సిన అవసరం వస్తే ఫస్ట్ మనం పూజించాల్సింది ఎవరిని అట్లాగే పక్కింటోడు జాకీ బనియన్ కొనుక్కున్నాడు డాడీ నా దగ్గర చినిగిపోయిన బనియన్ ఉన్నది అంటే అమాలి పని చేసి నీకోసం జాకీ బనియన్ కొనిచ్చేది నీ తండ్రి నీ తండ్రిని దేవుడుగా పూజించు నీ తల్లిని దేవుడుగా పూజించు వీళ్ళిద్దరిని పక్కన పెడితే మీ కన్నమ్మగడ దేవుడు అని పిలువబడుతున్న ఎప్పుడు కూడా మన కోసం ఏం చేయడు మిత్రులారా ఒకవేళ అట్లేమన్నా చేస్తారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయడానికంటే ముందు చదువుకో ముస్లింలని క్రిస్టియన్లని హిందువులని 10-10 మందిని తీసుకుందాం ఆయన అంటాడు కదా ఈసారి కూడా ఒకటి నాగార్జున శ్రీ చైతన్య అని చెప్పి అంటారు కదా ఆ కాలేజీలో ఒక 10 మంది హిందువులని 10 మంది ముస్లింలని 10 మంది క్రైస్తవులను తీసుకొని ఒక రూమ్ లో పడేసి రోజులకు పువ్వు పెడదాం లాస్ట్ రోజు ఎగ్జామ్ హాల్ లో తీసుకుపోయి ఇసు పెట్టి ఇప్పుడు అనిపిరా ఒకటి అని అనిపి మన అప్పుడు ఏమంటాడు జీరో 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 అంటాడు మిత్రులారా మనం హీరోలం కావాలంటే మనం స్వాభిమానం పోరాటం చేస్తూ మన కాలం మీద మనం నిలబడాలి తప్ప ఈ బాబాలు ఈ పాస్టర్లు ఈ ముల్లాలు చెప్పే మాటలు వినద్దు ఒకవేళ అలా మాటలు వినబడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అవునా ఒకరోజు పాసర సరస్వతి దగ్గరికి పోలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరోజు కూడా జెరూసలేంలో ఉన్నటువంటి యేసుప్రభు మందిరానికి పోలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరోజు కూడా అరబ్ దేశంలో
మాత్రమే ఆయన మన్మలమై సిగ్గు లేకుండా అయ్యప్ప మాలేసుకుంటాం ఆయన మన్మలమై సిగ్గు లేకుండా ఆయనే పరిశుద్ధ ఆలయమందు ఎటు పోతున్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి బాబాసాహెబ్ని అవమానించకండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బతుకుతున్నామని చెప్పి మీ తల్లిదండ్రులకు అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పండి అమ్మా మనం కష్టపడకపోతే మన ఇంట్లోకి ఇంత తిండి వచ్చేది కాదమ్మా అమ్మా ఈ రోజు ఈ దేశంలో మంగళవారం కడుపులో మంగళవారం మాత్రమే ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందు రాసిన రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నది ఒక కాపాయనైనటువంటి వ్యక్తి కేవలం నాగలు పట్టుకొని తిన్నాలా ఈ రోజు సర్పంచ్ అధికారం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగంలో లేదు ఈ సర్పంచ్ అయినంటే కేసీఆర్ సీఎం అయినంటే నరేంద్ర మోడీ పిఎం అయినంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాన్ని మన తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పండి అట్లాగే ఇంకో పొచ్చున కూడా చెప్పండి ఏమని చెప్తారంటే ఈ పోషవ దగ్గరికి ఎల్లమ్మ దగ్గరికి ఈ కట్టమైసమ్మ మీదకి ఎప్పుడన్నా ఒక బాపనైనా వచ్చి పూజ అయినా చూసినరా అన్న ఏమైంది నా పైన ఎన్నడన్నా చేసిందా ఇప్పుడు మా ఇంటికి వస్తే ఏమి ఇష్టం మీ ఇంటికి వస్తే ఏమి ఇష్టం అనే పద్ధతిలో ఉండాలి మనం కూడా అవునా ఇప్పుడు బైరి నరేషన్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక సరే ఒక బ్రాహ్మణ మిత్రుడు నేను చాలా సందర్భాల్లో చెప్తా బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్ బ్రాహ్మణ్ ఇజమ్ ఇట్స్ అవర్ ఎనిమీ ఏమని బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్ బ్రాహ్మణ్ ఇజమ్ ఇట్స్ అవర్ ఎనిమీ ఇది బాబాసాహెబ్ చెప్పింది నేను చెప్తాను బ్రాహ్మణులు మన శత్రువులు కాదు బ్రాహ్మణిజం మన శత్రువు దాన్ని తయారు చేస్తాడు ఎవరో మనం ఆలోచించాలి వాళ్ళు అయితే బైరి నరేషన్ నేను ఇద్దరం కలిసి యూనివర్సిటీ గోడెంబడ నడుచుకుంటా పోతున్నాం మిత్రులారా దేనెంబడి నడుచుకుంటా పోతున్నాం యూనివర్సిటీ గోడెంబడ నడుచుకుంటా పోతున్నాం బైరి నరేషన్ ఏమని చెప్పిందంటే దాదా గడ పాయ మంచిగా దొరుకుతుంది తిందామా అని చెప్పి అన్న దొరకపోతున్నాను సరే పా పోదామని చెప్పి పోతున్నాం పోతుంటే ఒక బ్రాహ్మణ మిత్రుడు ఎదురుగా వచ్చిన మిత్రులారా ఆ బ్రాహ్మణ మిత్రుడు ఎదురుగా వచ్చి ఏమని చెప్పిందంటే నరేష్ అన్న రాజేష్ అన్న మీరు ప్రజల్ని చాలా అర్థవంతంగా మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు వక్తలు నాకు చాలా బాగా నచ్చిండ్రు సరే తిడితే మాదంటున్నటువంటి కొద్దిమంది దొంగలు కానీ నేను అలాంటి దొంగల కోవకు చెందినని కాదన్న నేను కూడా మానవతవాదులే గౌతమ బుద్ధుడిని వాళ్ళని చాలా ఇష్టపడతా ప్లీజ్ దయచేసి మీరు ఇద్దరు కూడా మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి రమ్మని చెప్పిండ్రు గుర్తులేదా నీకు గుర్తులేదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి మధ్యాహ్నం భోజనంకు రమ్మని చెప్పిండ్రు సరే అని చెప్పి మేము ఇద్దరం కలిసిపోయినాం పొట్లకాయ కూర పెసరపప్పు బీరకాయ పప్పు ఆలుగడ్డ పప్పు ఇవన్నీ పెడుతున్నాడు నరేష్ అన్నకు నాకు సరే పోనీ మిత్రుడు పిలిచింది కదా ప్రేమతోని అని చెప్పేసి ఆయన సంస్కృతిని ఆయన ఆచారాన్ని నేను గౌరవించి ఆయన ఎన్ని రకాల బీరపప్పు పెట్టినా ఏ పప్పు పెట్టినా తిన్నాము అక్కడి నుంచి వచ్చినాం మనం ఊకొందా మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అనే పద్ధతిగా మనం మేమైనా మనం మిత్రమా ఒకసారి మా ఇంటికి కూడా రా అని చెప్పాను నరేష్ అన్న ఉండి ఏం చేసిండే దాదా మనకి ఇష్టం ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఆహారం నాకు పెట్టండిగా దాదా అందరూ కదా ఆయనకి ఇష్టమైన ఆహారం మనకు పెట్టండి మేము కూడా మాకు ఇష్టమైన ఆహారం ఆయన పెడదామని చెప్పి పిలిచినాం ఇద్దరం కలిసి నిర్మల అయినా పెద్ద పెద్ద ఎద్దు బొక్కలు మంచి బటాటా కలజా కిడ్నీలు అన్నీ తీసుకొని వచ్చినాం నేను రకరకాల దేశాలతో కలిసి పనిచేసినా కాబట్టి వాళ్ళ వాళ్ళ కిచెన్లలో పోయి చూస్తుంటే నేనేం చేసినా అంటే కొంచెం విచిత్రంగా తినిపిద్దాం మనోడికి అని చెప్పి ఆ పొట్లకాయ దాంట్లేసి వంకాయ దాంట్లేసి బీట్రూట్ దాంట్లేసి ఇవన్నీ వేసి మంచిగా వండినాం అయితే నరేష్ అన్న ఏమన్నాడంటే ఈ పుష్కర పూలలు కొత్త కొత్తగా బొక్కలు చూస్తే దడుచుకొని వస్తాడు ముందు ఈ వెజిటబుల్ పెడదాం తర్వాత ఎండకాయలు పెడదాం అని చెప్పి నరేష్ అన్న నాకు నేనేమన్నా అంటే ఏదైనా కుల్లం కుల్ల అన్న ఇంకా దాసపెట్టడం ఎందుకు రెండు కలిపి పెడదామంటే సరే అని చెప్పి పెట్టినాం మేము తినము ఆయన ఏది పెట్టినా నో అన్నమా ఏం పెట్టినా తిన్నమా లేదా అది పొద్దుగల డ్రుమన్నా డర్రమన్నా తిన్నాం ఓర్చుకున్నాం భరించినాం అవునా కదా ఇప్పుడు మేమేం పెడతాం తినలేదా తినలేడా తినను తింటాడా తింటాడా ఈ తినడు అనేటువంటి మనోడా మరి ఇప్పుడు మేము మనోడు అనిపించుకున్నామా లేదా మనోడు అనిపించుకున్నామా లేదా మాకు కల్మషం లేదు అనిపించుకున్నామా లేదా మేమందరి సంప్రదాయాన్ని గౌరవిస్తాం అనిపించుకున్నామా లేదా మేమందరి సంస్కృతిని గౌరవిస్తామని చెప్పి అనిపించుకున్నామా లేదా మిగతా వాళ్ళ తిండిని అలవాట్లను మేము గౌరవిస్తాం అనిపించుకున్నామా లేదా ఈ దేశంలో పదే పదే మన తిండిని మన సంప్రదాయాన్ని ఎత్తి చూపుతున్నటువంటి చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి గాడిది కొడుక ఇప్పుడు చెప్పిన పాట నీకు అంగీతం నీ పోచమని తిడతావు నా తల్లి సమ్మక్కని సారక్కని తిడతావు
మనకు సిగ్గు ఉండాలి. మన ఎల్లమ్మ దగ్గరికి రాని గాడి కొడుకు దగ్గరికి, మన పోషమ్మ దగ్గరికి రాని గాడి కొడుకు దగ్గరికి, మన కట్ట పైసమ్మ దగ్గరికి రాని గాడి కొడుకు దగ్గరికి సిగ్గు లేకుండా నువ్వు పోతున్నావు అంటే వాడు నిన్ను రమ్మని చెప్పేసి పిలవకుండా నువ్వు పోతావు పోయాడ మళ్ళీ చెప్పుతే పల్లింటో మళ్ళీ మాయాశుల వందల రోడ్ల మీద పోరాటం చేస్తాం. ఇంకెన్ని సంవత్సరాలు ఈ సిగ్గులేని జీవితాలు మరి. అందుకే మీ మైండ్ లో ఉన్న సిగ్గు కార్డు ఇలా తీసేయాలని ఇక్కడ దాకా వచ్చిన మిత్రులారా. మీ లోపల నోకియా ఫోన్ మనదే కానీ మీ మీరు మనుషులు మావాళ్ళే, కానీ పొద్దున్నేసి నుంచి మీ ఆలోచనలు మై కావు. ఇలా మీ సిమ్ కార్డు పీకేసి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణీయ సిమ్ కార్డు తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సిమ్ కార్డు ఇన్స్టాల్ చేసే పోక. అయితే ఈ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనపై దాడి జరుగుతున్నా సరే మనం తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఆయన అవమానించింది ఎవరో కాదు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకంటే ఎక్కువగా ఈ విగ్రహాన్ని పెట్టి ఈ అంబేద్కర్ గారిని అవమానించింది మనమే మిత్రులారా. నేనేమంటున్నానంటే ఈ ఊర్లో ఉన్నటువంటి సరే బీసీ సహోదరుల కంటే తెలియదు, ఎందుకంటే అక్కడ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా బీసీలే. కాంశ్రామ్ సార్ దాకా ఇక్కడ పోరాటం చేసినటువంటి మహాత్మ పూలే దగ్గర నుంచి పడితే పెరియార్ దాకా బీసీలే. ఒక చరుములో బీసీలందరూ కూడా పోరాటం చేసిన వాళ్ళే. ఈ రోజు మన కన్న ముంగడ కనబడుతున్నటువంటి వెనుమోళ్ళు, చౌదరిలు, నాయుడులు, రెడ్డిలు వీళ్ళంతా కూడా మొదటి తరం బానిసత్వం అనుభవించి ఆ బానిసత్వం నుంచి ఐకమత్యంతో పోరాటం చేసి బయటపడ్డారు మిత్రులారా. దాని తర్వాత బీసీలు, ఆ బీసీలు కూడా కొత్త గొప్ప పోరాటం చేయడం వల్ల బాబాసాహెబ్ కాంశ్రామ్ లాంటి వారు వచ్చారు. ఇలా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్య వ్యవస్థకి కన్వర్ట్ అయిపోయారు. అవన్నీ కూడా మన ఫోన్లే, అవన్నీ కూడా మన ఫోన్లే. సిమ్ కార్డులు మనవి కావు, ఆ సిమ్ కార్డులను మీకేసే పని పెట్టుకోవాలి మనం అంతే. మరి మనం సిమ్ కార్డులను మీకేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ మనం హార్డ్వేర్ కావాలి. మనకి ఏ పాన ఎట్లా పట్టి తింపాలో తెలియదు. ఇక్కడ కూర్చోర్రా పోయి 2 గంటల సేపు మాట్లాడింది వినుమరా అంటే అర్థం కాదు. ఒకడు వాసనలకు ఉరుకుతాడు, ఒకడు ఈసందులకు ఎదుగుతాడు, ఒకరేమో మొత్తుకునేది మొత్తుకుంటున్నారు. ఈయన స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు అనే సంగతి మర్చిపోయి ఆయన అంటున్నాడు. అది గట్టిగా వారికి స్టేజ్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో అవలంబించినటువంటి ప్రధానమైన మాట ఒకటి చెప్పబోతున్నారు. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. నువ్వెంత చదువుకున్నావు అనేది కాదు, జ్ఞానవంతమైన చదువు ఎంత చదువుకున్నావు అనేది ఇంపార్టెంట్ పెడుతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసిప్లిన్. యూనివర్సిటీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి భయపడ్డారన్న మంచి మంచి వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి జడుచుకున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డిసిప్లిన్ చాలా అద్భుతంగా ఉండేది. మీరు చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎసుని బట్టలు వేసుకున్నారు, సూటు బూటు వేసుకున్నారు, బూట్లు వేసుకుని స్టేజ్ మీదకి ఎక్కితే కొట్టినట్టే ఉన్నారు. మనం నరేష్ అన్నకు మరీ మరీ చెప్పిన బూట్లు వేసుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని మహాత్మా పూలే విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని బుద్ధుడి విగ్రహం దగ్గరికి ఎందుకు పోవద్దు? నాకు సమాధానం చెప్తాను వేరే వారని ఒక మైక్ పంపిస్తాను. బూట్ అనేది బూట్లు అనేవి ఈరోజు ప్లాస్టిక్తో తయారు చేసేది కావచ్చు. అసలు చెప్పులు బూట్లు దేనితో తయారు చేస్తారు? గట్టిగా తోలుతో తయారు చేస్తారు. ఈ చెప్పులు ఎవరు తయారు చేస్తారు? గట్టిగా. ఇక్కడ ఒకనాడు ఈ మాదిగోడు తయారు చేసిన చెప్పులు వేసుకొని ఈ పవిత్రమైన స్థలానికి వచ్చారా, అంతరాన్ని కుక్కలారా అని చెప్పి ఎలగొడితే ఈరోజు అదే అంతరాన్ని జాతికి ఎందినటువంటి వ్యక్తులు ఆ అంతరాన్ని జాతి విముక్తి దాత దగ్గరికి బూట్లేసుకొని పోతే మనం కూడా బ్రాహ్మణులు లెక్క బూట్లేసుకొని పోదు. మీరు అంటరాని జాతులని మనల్ని మనమే తిట్టుకోవద్దు. నేను ఒకటే మాట అంటాను, బూట్లంటే చెప్పులకు రక్షణ కలిగిస్తాయి, అవునా కదా? మరి ఇవి దేనికి రక్షణ కలిగిస్తాయి? శరీరానికి. మరి ఇవి కూడా ఇప్పదు ఇప్పైనా లేదా? ఇవి వేసినా తక్కువ ఏంది, ఇది వేసినా గొప్పతనం ఏంది? లోపలే సులే కూడా ఇప్పిద్దాం పోదాం. ఇట్లా నీడుగా పోయి బాబాసాహెబ్ అంబేద్కర్కు నంగస్వామి లెక్క దండి. ఇది బ్రాహ్మణ్య వ్యవస్థ తయారు చేసింది, మాదిగోడు తయారు చేసిన చెప్పులు. ఏ శుభకార్యం దగ్గర కూడా ఉండదు, ఇది అంటచబుల్ తయారు చేసినటువంటి క్రియేటివిటీ. కాబట్టి ఈ మాదిగోడుతో పాటు మాదిగోడు తయారు చేసిన చెప్పులను బూట్లను కూడా విశ్రయమని చెప్పేసి ఇది మనం అవలంబించాల్సిందేనా? ఇది మనం పాటించాల్సిందేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే రెస్పెక్ట్ ఆలోచనలో ఉండాలి.
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటం మన తెలివిలో ఉండాలి కానీ దూట్లా లేమన్నది మిత్రులారా. ఇప్పటి నుంచి అది బంద్ చేయండి. దీన్ని ఎవరు మనల్ని అంటారందని చెప్పి అన్నాడో మనం కూడా వాడి కొడుకులాగా మనమనలాగా సిగ్గు లేకుండా అందుకే అంటున్నా సింకర్ మన కాక ఏవేవో మాట్లాడుతుంది. ఇప్పుడు సత్యనారాయణ పూజ దగ్గరికి బూట్లు వేసుకొని పోవద్దు అని అన్నాడు. నేనేమంటున్నా ఈ బూట్లని బైరి నరేషన్ నేను ఈ దేశంలో చర్చికైనా ఏడికైనా సరే మీరు ఉమ్మన దగ్గరికి కాళ్ళకేసుకోకుండా ఇద్దరం శరీరం చేతులు పట్టుకొని పోతాం. మమ్మల్ని గుడి లోపలికో మసీదు లోపలికో చర్చి లోపలికో రాణిస్తారా? అరే మేము కింద వేసుకోవాలి బయటకి పియ్యంటలేదు పెండట్టలేదు ఏమంటలేదు సోరం దగ్గర తీసుకొని ఇట్లా పట్టుకొని పోతాం రాణిస్తారా? అరే నీ అమ్మ అసలైన విషయం మాది కూడా తయారు చేసింది బాయ్యా వాడు అంటారని పాటిస్తున్నాడు అదే తర్వాత చేసుకోరు మీరు. ఇప్పుడు వాడు ఏమని మాట్లాడుతున్నాడు చాకచక్యంగా అంటే ఏ దాని బూట్లు అంటే మన పాదాలను రక్షించడం కోసం కందిపోకుండా ఏది పడుతుంది తొక్కొస్తారు బురద వస్తుంది అవ్వొస్తాయి ఇవ్వొస్తాయి అందుకే లోపలికి తీసుకొని రావద్దు అని అంటామని చెప్పి అంటారు. అట్లా నేనేమంటున్నా షోరూంలో నుంచి తీసుకొని అట్లనే చేతులు పట్టుకొని వస్తాం రాణిస్తారా? ఇప్పుడు అర్థమైందా వీడు ఈ రకంగా కూడా మనల్ని బానిసలు చేసి ఆటాడుకుంటున్నాడని? మరి ఈ మాదిగల పైన మన అన్నదమ్ములు తయారు చేసినటువంటి ఈ బూట్ల పైన చెప్పుల పైన ఉన్న వివక్షను కూడా మనం పాటిద్దామా? పాటిద్దామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే గౌరవం గుండెల నిండా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ప్రేమ, అమితమైనటువంటి ప్రేమ, ఈ దేశాన్ని ప్రేమించే ప్రేమ, ఈ దేశంలో సంపన్న వర్గాన్ని ప్రేమించిన ఏకైక మానవతావాది, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఏకైక స్వతంత్ర సమర యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే, ఇంకెవరు కూడా కాదు. మొన్న రీసెంట్ ఒక చిన్న ఒక చెల్లే డిపిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టుకున్నారు. ఎవరు ఫోటో పెట్టుకున్నది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర సమరయోధుడా కాదా? బట్టి చెప్పాలి, స్వతంత్ర సమరయోధుడా కాదా? ఏమడిగిండు ఏమిస్తాడు? మీరు మీ కొడుకునిస్తే బదులుగా నేను స్వాతంత్రం ఇస్తాడు, మీరు మీ కొడుకునిస్తే బదులుగా స్వాతంత్రం ఇస్తాను అన్నాడు. గొప్పోడా కాదా? ఈ దేశం యొక్క ఫ్రీడమ్ కోసం, ఈ దేశం యొక్క స్వేచ్ఛ కోసం, ఈ దేశంలో సమానత్వం కోసం మన పిల్లల్ని ఎరి నేను తిరిగి బదులుగా స్వతంత్రం ఇస్తానన్న గొప్ప మహానుభావుడు. కానీ ఆయన కొడుకును మాత్రం ఇయ్యాలి. ఆయన కొడుకును ఎంబీబీఎస్ డాక్టర్ చేసుకున్నాడు. కావాలంటే గూగుల్లో కొడుకును సెర్చ్ చేయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నది ఒకడే కొడుకు, ఆ కొడుకు మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ అయిండు. మరి మంది కొడుకులు ఎందుకు అడిగినామని అడుగుతున్నా. ఇట్లా దేశంలో చరిత్రలో చాలా దాసపడ్డాయి ఉన్నాయి మిత్రులారా. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల కోసం రైతుల దగ్గర నుంచి పడితే మున్సిపల్లో పనిచేసే పోసాని అమ్మదాకా తన నలుగురు పిల్లల్ని చంపుకున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. కేవలం రమాబాయి తల్లికి తినడానికి తిండి లేక తల్లి రొమ్ముల నుంచి పాలు రాక ఆ పసి పిల్లల ఆకలి తీరక ఎనిమిది పేషెంట్ అయి చచ్చిపోయిన మిగతా వ్యాధులు ఏం రాలేవు మిత్రులారా. ఒకసారి ఆ తల్లి గురించి మాట్లాడుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు గారేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఒక చిన్న చిన్న స్టోరీ చెప్తా, చెప్పి నేను మిగతా విషయాల్లోకి వెళ్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి మూడో కొడుకు గంగాధర్ చనిపోతాడు. గంగాధర్ సాయంత్రం చనిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో మీటింగ్ లో ఉండి మీటింగ్ మొత్తం ఫినిష్ చేసుకుని గంగాధర్ యొక్క పార్థివ దేహం దగ్గరకు వచ్చి గంగాధర్ని తీసుకుపోయి బొంద పెట్టాలా ఖననం చేయాలా కాబట్టి ఒక పార్థివ దేహం ఒక శవం పైన ఏం కప్పుతారు? తెల్ల గుట్ట కప్తారు, కొత్త బట్ట తీసుకొచ్చి కప్తారు. సాయంత్రం 5 గంటలు 6 అవుతుంది 7 అవుతుంది 8 దగ్గరికి వస్తుంది కానీ ఆ శవాన్ని లేవటరు తీసుకుపోరు. ఎందుకోసం అంటే దానిపైన తెల్ల గుడ్డ కప్పలేదు కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ జేబులో చేతి పెడతాడు తీస్తాడు, చేతి పెడతాడు తీస్తాడు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సహచరులకు అర్థమవుతుంది ఏంటంటే అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అది అర్థం చేసుకునేటువంటి స్వగృహిణి ఈ దేశంలో ఒకవేళ భారత మాత అని చెప్పి చెప్పాల్సి వస్తే వాళ్ళ ఇద్దరి గురించి మాత్రమే చెప్పాలా? ఒకటి సావిత్రిబాయి పూలే, రెండు రమాబాయి తల్లి. ఒక ఆమె పిల్లలే కనకుండా పసలు మందు తాగింది. ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ నా పిల్లలే అని చెప్పేసి అంత గొప్ప త్యాగం చేసిన తల్లి ఆమె అయితే కన్న తర్వాత కూడా ఈ దేశం కోసం బిడ్డలే దానం చేసినటువంటి మహనీయురాలు రమాబాయి తల్లి మిత్రులారా. అయితే ఆ తల్లికి ఆ విషయం అర్థమై తన పెళ్లిలో కప్పుకున్నటువంటి కట్టుకున్నటువంటి ఆ కొత్త చీర ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొమ్ముని చింపి అప్పుడు ఆ గంగాధర్ యొక్క శవం పైన కప్పగానే అప్పుడు వాళ్ళందరూ దాన్ని తీసుకొని పోతారు. తీసుకొని పోయి ఆయన అక్కడ ఖననం చేసి వచ్చిన తర్వాత రమాబాయి తల్లి ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ప్రొద్దున 3 అవుతుంది మిత్రులారా. ఎంతైతుంది? ప్రొద్దున 3 గంటల టైం అవుతూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భయపడిపోతారు. నన్ను ఏమంటలేదు,
కేవలం నా కారణంగానే నేను ప్రజలు ప్రజలు అని చెప్పి తిరగడం వల్లనే నా పిల్లలు చచ్చిపోయిండ్రు. ఒక తల్లి ఇంత ఘోరంగా ఏడుస్తా ఉన్నది, అది నాన్ స్టాప్ గా ఏడుస్తానే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భయమేసి 3 గంటల ప్రాంతంలో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ గోడ దగ్గర కూర్చున్న రమాబాయి తల్లి దగ్గరికి పోయి ఇట్లా పక్క పండు కూర్చొని అంటాడు, రమా రమా నా పైన కోపం వస్తుందా? ఎందుకు ఈ దుర్మార్గుల్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా చెప్పి కోపం వస్తుందా? ప్రజలు ప్రజలు అని చెప్పి తిరుగుతున్నటువంటి అంబేద్కర్ ఇంత జ్ఞానం ఉండి ఇంత తెలివి ఉండి ఏముద్యోగం చేయక కేవలం చదువు 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 బాగుపరచాలనే ఏకైక ఆలోచన వల్ల నాకు సరైన తిండి పెట్టకపోవడం వల్ల నా పిల్లలు చచ్చిపోతున్నా సరే కనీసం కప్పడానికి తెల్లగుడ్డ కూడా కొనలేని అసమర్థుని ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చెప్పి బాధపడుతున్నావా రమా? నాకు భయం వేస్తుంది చెప్పు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి కన్నీళ్ళని చూసినప్పుడు ఆ తల్లి ఏమని సమాధానం చెప్పిందో తెలుసా మిత్రులారా? అయ్యా, నేను నా 4 పిల్లలు చనిపోయినందుకు బాధపడతలే, నా పిల్లల ఒంటి పైన గుడ్డ కప్పడానికి పైసలు కూడా సంపాదించలేవని బాధపడతలే, నా పిల్లగాన్ని ఖననం చేయడానికి డబ్బులు కూడా లేవని బాధపడతలే. 4 పిల్లల కోసమే ఇంత వస్తాయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పిల్లల విముక్తి కోసం నువ్వు కాకుండా ఇంకెవరు ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నా తండ్రి అని చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పింది మిత్రులారా. ఆ రోజు తన కడుపు కోసాన్ని మన కోసం త్యాగం చేసింది. ఈ రోజు మనం అందరం మంచిగా బతకాలని ఏమంటుంది ఆ తల్లి, ఒకవేళ నువ్వు మన జాతిలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుభిక్షత కోసం ఆలోచించకపోతే ఈ 4 పిల్లల్లాగా ఈ కోట్లాది మంది చచ్చిపోతుండ్రేమో. నేను ఎప్పుడు కూడా నీ ఉద్యమానికి అడ్డురాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చనిపోయినా సరే మీ ఉద్యమాన్ని మాత్రం ఆపకండి, మన జాతుల విముక్తి కోసం చివరి వరకు పోరాటం చేయండి అని చెప్పి చెప్పిన తల్లి గురించి మనకు తెలియదు మిత్రులారా. అందుకే నేను ఏమంటున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోగానే సరిపోదు. ఈ రోజు మన యువత మొత్తం మన కళ్ళ ముంగట్నే గంజాయి కలవాటైతుంది. ఈ రోజు మన యువత మొత్తం మన కళ్ళ ముంగట్నే బీర్ల కలవాటైతుంది. ఇందాక పశువులు రవీంద్రనాథ్ చెప్తూ క్లియర్ గా చెప్పేసిండు, మన పిల్లల యొక్క భవిష్యత్తు మన కళ్ళ ముంగట్నే అంధకారంగా మారబోతుంది. మిత్రులారా, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రోల్ మోడల్ గా తీసుకుంటే కనీసం అంబేద్కర్ గారి లాగా బతికే ప్రయత్నం చేయాలి. మనలో ఎవరన్నా ఒక రోజుకు ఒకటే ఒక బ్రెడ్ ముక్క తిని బతికే వాళ్ళు ఉన్నారా? చేతులు లేపండి. అమ్మా, చివరి వరకు మీలో ఎవరైనా ఒక రోజు కేవలం బ్రెడ్ ముక్క మాత్రమే తిని బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ లో చదువుకుంటున్నప్పుడు ఆ హాస్టల్లో మార్నింగ్ ప్రొవైడ్ చేసే బ్రేక్ఫాస్ట్ లో ఇచ్చే ఒకటే ఒక బ్రెడ్ ముక్కని లైబ్రరీకి వెళ్ళి చదువుకునేటప్పుడు ప్రొద్దున కొంచెం అంత తిని జేబులో పెట్టుకొని మళ్ళా మధ్యాహ్నం కొంచెం అంత తిని జేబులో పెట్టుకొని మళ్ళా చివరికి రాత్రి వచ్చేటప్పుడు ఇంతంత తిని జేబులో పెట్టుకున్నాడు. కేవలం ఈ దేశం యొక్క ప్రజల యొక్క విముక్తి కోసం ఒకటే ఒక బ్రెడ్ ముక్క తిన్న ఏకైక వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, ఈరోజు చాలా మంది మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఈ దేశ ప్రజల కోసం ఏం చేసిండు అనే విషయాన్ని రెండే మాటలు చెప్పి ముగిస్తా. ఈ దేశంలో నా చేతిలో ఉన్న మైక్ తయారు చేస్తారా? భారతదేశంలో ఎవరైనా ఈ మైక్ తయారు చేసిన సైంటిస్ట్ పుట్టిండని చెప్పగలరా? సమాధానం చెప్పాలి. ఈ లైట్ తయారు చేసిన సైంటిస్ట్ పుట్టిండని చెప్పగలరా? మనం నడుపుతున్నటువంటి కార్ని తయారు చేసిన సైంటిస్ట్ భారతదేశంలో పుట్టిండా? మన చేతిలో ఉన్న సెల్ఫోన్ తయారు చేసిన వ్యక్తి భారతదేశంలో పుట్టిండా? మనం ప్రయాణిస్తున్న ఫ్లైట్ తయారు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టిండా? మనం ప్రయాణం చేసినటువంటి ట్రైన్ తయారు చేసిన వ్యక్తి భారతదేశంలో పుట్టిండా? కానీ ఇవేవి లేకుండా బ్రతకగలిగే, బ్రతకాలంటే తినగలిగేటువంటి ఇంత వ్యవసాయం వ్యవసాయంతో పాటు ఆహారాన్ని తయారు చేసిన వ్యక్తి మాత్రం భారతదేశంలోనే పుట్టిండు. కరోనా టైంలో ఏమైంది? మన బిఎండబ్ల్యూ కార్లు రోడ్ల మీద తిరిగినాయా? మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానీ మన ఇంట్లో ఉన్న పైసలు కానీ మన ఆకలి తీర్చగలిగినాయా? ఒకవేళ ఈ దేశంలో ఉన్న రైతులు కూడా కరోనా టైంలో ఇంట్లోనే ఉంటే మనం ఏం తిని బతికే వాళ్ళం? ఏం తిని బతికే వాళ్ళం? తిండి ఏమన్నా ఆకలితో చచ్చిపోతుండే, కరోనాతో చచ్చిపోతుండే వాళ్ళ సెకండరీ కానీ. అలాంటి రైతులు పుట్టినటువంటి ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భూమి మొత్తం కూడా జాతీయం చేయాలన్నారు. ఈ దేశంలో కులము మతము వర్గం అనే తేడా లేకుండా భూమి అందరికీ సమానంగా ఉంచాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా భూమి లేని వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి సభలో? ఇద్దరు, ముగ్గురు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి వాళ్ళు చేతులు లేవట్లేదు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి వాళ్ళు చేతులు లేవట్లేదు.
అన్నా మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందా మీకు మరి ఏమంటారండి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్ళు చేతులు లేవట్లని చెప్తారు చూడండి ఆ కెమెరా దీపక్ సార్ ఒకసారి లేవటండి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నారు అన్నా మీరు కూడా ఒళ్ళ లోకంలో 5 ఎకరాలు అమ్మా మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందా మరి లేవడల చేతు ఏ కెమెరా చూపెట్టు బా ఒకసారి మొత్తం చుట్టూ దీప్ చూపెట్టు ఈ సభలో ఉన్నటువంటి 100కు 100 శాతం మంది 5 ఎకరాల భూమి లేనోళ్ళే మొత్తం లేనోళ్ళు 5 ఎకరాల లోపున్నోళ్ళు అంటే మొత్తం మీద ఈ 5 ఎకరాల అనేటువంటి విషయానికి వస్తా ఎందుకోసం అనేది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో గీ కులం వాళ్ళు మాత్రమే రైతులు అనేటువంటి టార్గెట్ ఉందా మాదిగ రైతులు ఉంటారు మాల రైతులు ఉంటారు సాల రైతులు ఉంటారు కుమ్మర రైతులు ఉంటారు కమ్మర రైతులు ఉంటారు గౌల రైతులు ఉంటారు రెడ్డి రైతులు ఉంటారు కాపు రైతులు ఉంటారు చౌదరి రైతులు ఉంటారు రైతుల కంటే రైతు కూలీ లేకుంటారు రైతుల కంటే రైతు కూలీలే ఉంటారు ఆశామరకు 150 ఎకరాలు ఉంటాయి ఓడియాడు నడపి చేస్తాడా చేస్తాడా ఎవరు చేస్తారు వ్యాపారం రైతు కూలీలా రైతులా గట్టిగా మాట్లాడండి రైతులా రైతు కూలీలా ఆ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వమని చెప్పిండు తెలుసా ఎవరికన్నా రైతులకు రిటైర్మెంట్ పెన్షన్ ఇయాల ప్రభుత్వం అని చెప్పిండు రైతులకు ప్రమాద బీమా ఇయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు రైతులు వేసిన పంట ఒకవేళ అకాలంగా వచ్చినటువంటి వరదల వల్ల వర్షాల వల్ల నష్టపోయినా ఎల్ఐసి పాలసీ లాగా పంటకు కూడా పాలసీ ఏమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు క్రాప్ లోన్ నడుస్తున్నటువంటి రైతులకు పంట రుణం ఇయాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ రైతులకు రుణం ఇయ్యాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మీ చేతులకు వచ్చిన 4000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు కానీ మిగతా ప్రభుత్వాలు చేయని వంటి పనిని ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మనం వాళ్ళకి సపోర్ట్ కొట్టాల్సింది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరే రాజ్యాంగం నేను రాసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం మనోడు కాకపోతే రాజ్యాంగం చిత్తుకాయమే ఏమన్నాడు రాజ్యాంగం రాసింది నేనైనా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం మనోడు కాకపోతే అది చిత్తుకాయమే అన్నాడు మిత్రులారా ఈ దేశంలో మొత్తం కూడా దేశద్రోహులే ఏ దేశంలో కూడా ఒకవేళ దేశద్రోహులు ఉంటే 10% 2% 3% 4% ఉంటే 99% దేశద్రోహులు ఉన్న ప్రపంచంలో దేశం భారతదేశం ఎందుకో తెలుసా ఎందుకు దేశద్రోహులు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం కనీస ప్రాథమిక సూత్రాలు మనం తెలియదు చిన్నప్పుడు అందరం అంటాం ప్రతిజ్ఞ భారతదేశం భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా మాతృభూమి అవునా ఇక్కడ ఎవరికైనా పాకిస్తాన్ ఉన్నారా మీ మాతృభూమి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా మీ మాతృభూమి చంగిస్తాన్ వాళ్ళు ఉన్నారా మీరందరం భారతీయులే కదా మరి ఎంత భారతీయులైనటువంటి మన మధ్యలో ఎంత కుల వివక్ష ఎందుకున్నది ఏమంటాడు బండి సంజయ్ అన్న కాశ్మీర్లో జరిగిన అన్యాయం తెలుసో తెలియదు కానీ ఊరికే అంటాడు గాలికి గడ్డపడలు దిగేస్తాడు ఆయన కాశ్మీర్ వాళ్ళందరూ ఇంకెళ్ళి ఎలా కొడతాం ఆడికే ఎలా కొడతాం అని చెప్పేసి కనీస ప్రాథమిక సూత్రాలు తెలియకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు భారతదేశ జాతీయ గీతమే ఒక మైక్ తీసుకొని పోయి ఒక్కొక్కరి దగ్గర వాడిపోయి ఇది రికార్డ్ ఏమన్నా కష్టం చూద్దాం ఎంతమందికి వస్తుంది జనగణ మనం ఎవరన్నారు అందరికి వస్తుంది ఏ తమ్ముడు ఇట్రా మైక్ తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఏ చేతులే పట్టండి మైక్ జనగణ మనాది నాయక జయ అనేది పూర్తిగా రావాలి సంతోషం పర్లేదు వద్దులే కానీ ఈ దేశ జాతీయ గీతం పాడరాదు కానీ మనం దేశం భారతమాతకి జై అంటాం ఏమంటాం భారత్ మాతకి ఏడునది భారత మాత ఓ నా భారత మాత నీ రూపం ఎక్కడిదమ్మా ఎవడు గీసడమ్మా నీ బొమ్మను ఎవడు చూసడమ్మా మొన్న మొన్నటి వరకు మా తెలుగు తల్లికి మల్లె పూదండ ఇప్పుడు ఏ తల్లి వచ్చింది కొత్తగా లాంచ్ అయిందా లేదా భారతదేశానికి భారత మాత ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఈ దేశానికి భారత పిత ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మాట నేను కాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటాడు అయ్యా ఈ దేశంలో నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతా కానీ తరతరాలు మొత్తం కూడా నువ్వు రాసిన రాత మీద నువ్వు గీసిన గీత మీదనే బతుకుతాయి ఈ దేశం
దిశా నిర్దేశం చూసినటువంటి తండ్రివి నువ్వే. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు బాబా సాహెబ్ అంబేద్కర్. ఇట్లా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని తెలుసుకోవాలా. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం మనం చెప్పండి. ఇంతమంది మేధావులు ఉన్నారు కదా ఈ సభలో, ఏడు నుంచి ఇంత దూరం వచ్చిన మనల్ని వెనక్కోవాలి చెప్పండి. ఏడుకెళ్ళి వచ్చిన లేడికి విజయవాడ నిజామాబాద్ హైదరాబాద్ అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న గ్రంథం దగ్గర నుంచి ఇంత దూరం వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న గ్రంథం నుంచి ఈ దేశంలో పుట్టి బతికేవాడు ఎవడైనా సరే భగవద్గీత లేకున్నా బైబుల్ లేకున్నా ఖురాన్ లేకున్నా బ్రతకచ్చు, కానీ భారత రాజ్యాంగం గురించి తెలియకపోతే వాడు దేశద్రోహి అని చెప్పి చెప్పడం కోసమే ఇదంతా చెప్పిన మిత్రులారా. అయితే ఇక ఈ మత గ్రంథాలు ఇవ్వలేని స్వేచ్ఛ, ఈ భారత రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి మనుధర్మం ఇవ్వలేని స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఏమొచ్చింది అనేటువంటి ఒక నాలుగు పాయింట్లు మీకు మనసులో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో రైతుల గురించి ఆలోచించిన ఏకైక మహానుభావుడు ఎవరు? ఈ దేశంలో రైతులకు పెన్షన్ ఇవ్వమన్నది ఎవరు? ఈ దేశంలో రుణమాఫీ ఇవ్వమని చెప్పింది ఎవరు? ఈ దేశంలో రుణాలు ఇవ్వాలని చెప్పింది ఎవరు? ఈ దేశంలో రైతు బంధు ఇవ్వాలని చెప్పింది ఎవరు? అకాల మరణాల చేత పంట నష్టమైతే వాళ్లకు ఎల్ఐసి పాలసీలాగా ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలని చెప్పింది ఎవరు? మరి మీరు మహాత్ముడు మహనీయుడు అని చెప్తున్నా ఎలక్ట్ ఆఫీస్ గారు ఎవడన్నా చెప్పిండా? ఈ దేశంలో ఒక చిన్న పెద్ద చిన్న పోరాటం జరిగినప్పుడు మనం మహాత్ముడనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మిస్టర్ గాంధీ గారు ఏమంటారంటే ఈ దేశంలో ఓటు హక్కు ఎవరికి ఉండాలంటే 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు 1930 కంటే ముందు. ఎప్పుడు? 1930 కంటే ముందు. సర్పంచ్ గారితో సహా సభలో ఉన్న ఎవరికైనా 1930 కంటే ముందు 5 ఎకరాల భూమి ఉన్నదా? ఉంటే చేతులు ఇవ్వటండి. 1930 కంటే ముందు 5 ఎకరాల భూమి లేదు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు కదా డిగ్రీ చదువుకున్నాడికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని. ఏం చదువుకున్న వాళ్ళకి? 1930 కంటే ముందు డిగ్రీ ఎవరు చదువుకుంటాడు? ఇక ఆయన ఉంటాడుగా పెద్ద స్టాచ్యూ పెట్టిండ్రు, ఏమంటారు కదా దాన్ని, నర్మదా నది ఒడ్డున ఉన్నది వల్లభాయ్ పటేల్. ఆయన ఏమంటాడు ఏకంగా ఈ దేశంలో ఎవడైతే ఏమంటారు దాన్ని తెలుగులా కాదా, తెలుగులో ఏమంటారు దాన్ని, పన్ను పన్ను ఆదాయ పన్ను కట్టినాడు. ఎవడైతే సంపాదించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించినాడు కట్టరుగా ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే అర్థం తెలియదు ఇంకా మన జాతరకు. అప్పుడు 1930 కంటే ముందు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని చెప్తారంటే ఎవడైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతాడో వాటికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పన్నారు. వీళ్ళ ఫోటోలు తీసుకుపోయి మనం ఇళ్ళక్కడ పెట్టుకుంటాం, వీళ్ళ విగ్రహాలు తీసుకుపోయి మన ఊర్లలో పెట్టుకుంటాం. ఇప్పుడు గాంధీ చెప్పినట్టు ఒకవేళ 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే 1930 కంటే ముందు ఓటు హక్కు ఇచ్చుంటే మనకెవరికన్నా మంగళలకు కుమ్మరులకు శాలలకు సాకరలకు రెడ్డిలకు వెల్మోళ్లకు కమ్మోళ్లకు బల్జోళ్లకు ఎవరికన్నా ఓటు హక్కు ఇచ్చినా? ఒకవేళ డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే నోటబుల్ డిగ్రీ ఇప్పుడే లేదు గప్పుడు అడుగుతారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థమే తెలియదు మనకు, మనకు సంపాదించడం తెలియదు. ఇక సంపాదించాల్సిన అంటే ఎక్క సంపాదించుంటే ఎవరు ఉంటాడు మన దాంట్లో? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఒకవేళ ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ఈ దేశంలో ప్రజలందరూ కూడా తమ నాయకుడిని తామే స్వయంగా ఎన్నుకునే అధికారం లేకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, ఇది పూర్తిగా తప్పు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులము మతము వర్గము తేడా లేకుండా వయోజనులైన అందరికీ ఓటు ఉండాలని ప్రతిపాదించి ఓటు హక్కునిచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు చెప్పండి మన ఇళ్లల్లో ఎవరి ఫోటో ఉండాలా? ఇక మన మెదళ్ళ ఎవరి సిమ్ కార్డు ఉండాలా? ఇక రేపటి నుంచి చెప్తారా గాంధీ అని? ఇక పోతే చివరిగా మనకు తెలియకుండానే మనం గాంధీ వారసులం ఎట్లనో చెప్తారు. మనకేమైనా అన్యాయం జరుగుతున్నా ఎవడన్నా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టలేకపోతున్నా మనం అందరం ధర్నాలు ఏడేస్తాం? ఏడేస్తాం రోడ్డు ఈ రోడ్డు మీద పోయి కూసుండు ఈ ఉపవాసాలు ఉండు ఈ ధర్నాలు చేసినంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం కాదు గాంధీ సిద్ధాంతం అది. ఈ దేశంలో కమ్యూనల్ ఎవరు రావద్దు అని చెప్పేసి ఎర్రవాడ జిల్లా నిరాహార దీక్ష చేసినటువంటి దొంగ గాంధీ. వినబడుతుందా? హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు గాంధీ వారసు అయితే రోడ్ల మీదకి పోయి కొట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులాగా మనం లాని తెలుసుకొని పోయి ప్రభుత్వాన్ని నిలదీయాలా, చట్టం ద్వారా ప్రభుత్వాన్ని లొంగదీయాలా, అప్పుడు అంబేద్కర్ ఇష్టమవుతాం.
ఊవంట రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేశాడు. వీటి మీద టపాటప వీటి మీద కొడితే బటక్స్ మీద అబాబా అని రాకుండా అవుతుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నా. ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ల మీద కనబడ్డ ఫోటో కనబడ్డదా మీకు? అయ్యా కనబడ్డదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ల మీద రస్తారోజయంగా లేకపోతే ఏదైనా పెట్టుకొని కూర్చొని నేను 4 రోజులకు అన్నం తిన సచ్చిపోతా అని చెప్పేసి చెప్పిన ఏచిన బాబాసాహెబ్ కడుపు నిండా తిన్నాడు, బుర్ర నిండా ఆలోచనలతో పనిచేసిండు, బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచిండు, ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులందరికీ కూడా హక్కులను ఇచ్చిన హక్కుల ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇకపోతే భగవద్గీత ఏమని చెప్తున్నది? బ్రహ్మ ముఖం నుంచి బాపనైన పుట్టిండు, భుజాల నుంచి శత్రుడు పుట్టిండు, తొడలకెళ్ళే వైశ్యుడు పుట్టిండు, కాళ్ళకెళ్ళే ఈ ఎస్సీ ఎస్టీల గురించి భగవద్గీతలో ఉండనే ఉండదు. అసలు భగవద్గీత అర్థం కాని భాషలు ఎందుకు రాయాలా? కా రాసి దాని కింద క్షాయత్తి క్షావత్తి ఇచ్చి దాని కింద యావత్తి ఇచ్చి మళ్ళీ లావత్తితుడు. వీళ్ళు అందరికంటే ఎక్కడ చదువుకున్న పసుపు రవీంద్రనే చెప్పారు. దాన్ని ఏమని కలుపుతారు? కా కింద క్షావత్తు దాని కింద యావత్తు మళ్ళీ లావత్తు అన్న ఏమంటారు? దాన్ని క్షయాలరా? ఈ ఇంత గొట్టు భాషలు ఎవడు రాయమన్నాడు రా? నేను ఇంత గొట్టు భాషలు ఎవడు రాయమన్నాడు? నీకు ఎవరికి అర్థమవుతుంది? నీకు ఎందుకు ఇంత భయం? నీకు ఆ ఈ దేశంలో పుట్టినోడు ఏ యూనివర్సిటీ కన్నా కావచ్చు, కానీ వేద పాఠశాలకు మాత్రం అడ్మినిస్ట్ అది ఉండదు మనం పోవడానికి. పొద్దున్నే వేస్తాడు గుడిచుంటుందిగా, యాని కానిచ పాపానే జన్మాంతర కృతానికి తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప గర్భానం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయత దేవ అన్యదాం శరణం రక్షతి. ఏం అర్థం కాదు. అరే సూర్యగా ఇంకొక 5 రౌండ్లు తిరుగులాంటి అయ్యా నీ దగ్గర పెడతా. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే ఇత తిరుగుతాయి అమ్మ ఏమన్నా చెప్పండి. ఇక ఆయన బాగా చాకచక్యంగా వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని, ఎటు తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని. కలెక్టర్ చదువు చదువుకున్నాడు కూడా పాస్టర్ గారి కాలం ఏమంటారు, కలెక్టర్ చదువు చదువుకున్నాడు కూడా బాపనైన కాలం అవుతాడు. బాపనాలు ఏమనుకుంటారు గుర్తా మనల్ని? మా వీడు కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు, బాడుకో ఇంట్లో ఎప్పుడు చదవాలో నన్ను అడుగుతాడు. వీడు ఇష్టం వచ్చి పిల్లల్ని వేసుకుంటాడు, ఆమె ఇద్దరు శోభనం ఎప్పుడు చేయాలని నన్ను అడుగుతాడు. అరే వీళ్ళిద్దరు ఇష్టపడి కొడుకులు అంటారా, బాడుగు ఏ పేరు పెట్టారు నన్ను అడుగుతారు. నీ అమ్మాయి జీవితం మొత్తం డిపెండ్స్ అని అమ్మాయి డిపెండ్ మీదే బతుకుతారు వీళ్ళు అనుకుంటారు అనుకో. కష్టపడి ఇల్లు కట్టేది మనమా కాదా? ఆ పునాది పోసేటప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుతాం సిగ్గు లేకుండా. పాపం దానికి మన ఒడ్డన సహోదరులు కష్టపడి పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి పునాదులు వేస్తారు. మన కుమ్మరి సహోదరులు కష్టపడి ఇటుకలు తయారు చేస్తారు. మన మేస్త్రి అన్న ఏం చేస్తారు? దాన్ని ఇల్లు నిర్మాణం చేస్తారు. మన వడ్లన్నలు ఏం చేస్తారు? దర్వాజలు చేసి మనకిస్తారు. ఈ దర్వాజలు పెట్టేటప్పుడు కూడా అయ్యా ఏ ముహూర్తంలో పెట్టమంటావు? దీనికి కూడా మరీ చాకచక్య చాలా సమయం ఎక్కువైపోయింది. ఇవి నవ్వడానికి గమ్మతే ఉంటాయి, కానీ మన ఆర్థికంగా రోజు వాడు బర్రెని పాలు విన్నాడు వెనుకొని మన దగ్గరగా దోసుకొని పోతున్నాడు.